ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారిన అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు గారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి లేఖలు కూడా రాశారు ప్రధాని నరేంద్ర మోడీకి, అలాగే కొంతమంది ప్రముఖులకు కూడా. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్పు చెప్పింది. మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు అయిందాయి. ఎందుకంటే ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్న అంశాలు, అంటే కొంతమంది జర్నలిస్టులవి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న నాయకులవి, కొంతమంది రాజకీయ నాయకులవి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, ట్యాపింగ్ జరిగినాయి అని చెప్పి ప్రధానంగా ఆయన చేసిన పిటిషన్లో పేర్కొన్న అంశం. దాని మీద ఫిల్ దాఖలైంది. అయితే ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయ వ్యవస్థకు కళంకం తెస్తున్నారు అనేది పిటిషన్ల యొక్క ఆరోపణ. దీనికి సంబంధించి కోర్టు ఈ అంశం మీద చాలా సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా సిబిఐ రిలయన్స్, అలాగే జియో, వడాఫోను, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా నోటీసులు అందించారు. వ్యక్తిగతంగా లేదా ఒక న్యాయవాది ద్వారా అయినా హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు నుంచి 4 వారాల్లో సమాధానాలు ఇవ్వాలి అనేది హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. అంటే ఇక్కడ పిటిషనర్ పేర్కొన్న అంశాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్పై ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాలి, లేదంటే సిట్ ఏర్పాటు చేయాలి అనేది కోరడం జరిగింది. దీని మీద ముందుగా విచారించిన హైకోర్టు ముందు నోటీసులు అయితే పంపించింది, తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి సమాధానం వస్తుందనే దాన్ని బట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేదంటే సిట్ ఏర్పాటు చేస్తారా అనేది. అయితే మొత్తానికి ఇక్కడ మాత్రం రాజకీయంగా చూసుకుంటే చంద్రబాబు గారు అనుకున్నది సాధించారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆయన అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఒక పక్క అధికార పార్టీ చెబుతుంది ఆధారాలు ఉంటే చూపించండి మేము యాక్షన్ తీసుకుంటామని, కాకపోతే ఆయన కోర్టులో తేల్చుకోవాలని అనుకున్నారు కాబట్టి కోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ ఇష్యూ, ఎప్పుడైతే కోర్టు గడపకెక్కిందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది, ఇప్పుడు దాని మీద నోటీసులు జారీ అవ్వడం అనేది ఒక రకంగా అది చంద్రబాబు గారికి సక్సెస్ సాధించినట్టే అనేది ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఆరోపణలు మాత్రమే కదా, ఇటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఇది ఏం జరుగుద్దో వేచి చూడాల్సిన అంశం అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.